ఈ రోజు మనం చికెన్ ఫ్రై ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పచ్చి కొత్తిమీర పొడి, చికెన్ వేస్తున్నాను. బాగా కలుపుకొని నూనెలో కొంచెం ఉడికేంత వరకు మూత పెట్టేసి పెట్టుకుందాం. చికెన్ చక్కగా కుక్ అయింది. ఇప్పుడు తగినంత కారం, ఉప్పు, వేయించిన కొత్తిమీర పొడి, ఒకసారి కలుపుకొని దగ్గరికి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా వేసి ఇలా ఆయిల్ అంతా బయటికి వచ్చే వరకు ఫ్రై కాల్చేసి కొత్తిమీర వేసి దించేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ. ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు వచ్చేసి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ.